ఫ్రెండ్స్ టెక్నో సిక్స్టీన్ ఎయిటీ నైన్ కి అందరికి స్వాగతం మీరు డేట్ వచ్చేసరికి జనవరి పదహారు టైమ్ వచ్చేసరికి ఫోర్ పిఎం అవుతుంది ఇప్పుడు వరకున్న న్యూస్ అయితే ఇవి అండ్ ఈ రోజు అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు నిన్న పదిహేనో తారీఖు ఆర్మీ డే ఇండియన్ ఆర్మీ డే ఎవ్రీ ఇయర్ ఇండియన్ ఆర్మీ డే రోజు నేను చెప్పాను మీకు ఏదైతే మన ఆటోమొబైల్ ఛానల్లో టెన్ పర్సెంట్ రెవెన్యూ మన ఇండియన్ ఆర్మీకి డొనేషన్ చేస్తా అని చెప్పేసి లాస్ట్ ఇయర్ మనం నలభై ఒక నలభై రెండు వేల కాంట్రిబ్యూట్ చేసాం ఇయర్ వచ్చేసరికి మనకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ రెవెన్యూ చూసుకుంటే దగ్గర దగ్గర సిక్స్ ల్యాక్ నైంటీ సిక్స్ థౌసండ్ దాకా దీనిలో టెన్ పర్సెంట్ అంటే సిక్స్ సిక్స్టీ నైన్ థౌజండ్ దగ్గర దగ్గర సెవెంటీ థౌసండ్ రూపీస్ అయితే ఈ రోజు నేను మన తరపు నుంచి ఛానల్ తరపు నుంచి ప్రసాద్ దాటు అంటే మీరు చూస్తే వ్యూస్ కి డబ్బులు వచ్చినాయి అవన్నీ సో మన తరపు నుంచి డొనేషన్ అయితే చేశాను న్యూస్ లోకి వెళ్లే ముందు కొంతమంది కొన్ని స్క్రీన్ షాట్లు షేర్ చేస్తున్నారు ఇవి ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో నా పేరు చెప్పి డబ్బులు తీసుకుంటా ఉన్నారన్నమాట నాకు డబ్బులు కావాలని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నాను అంట అది అకౌంట్ సేమ్ నాలా క్రియేట్ చేశారు ఫేక్ అకౌంట్స్ ఈజీ క్రియేట్ చేస్తుంటారు క్రియేట్ చేసి మీ దగ్గర నుంచి డబ్బులు నాకు మళ్ళీ రిటర్న్ ఇస్తాను కూడా కొన్ని మెసేజ్లు కూడా చూడవచ్చు మీరు చూస్తే నవ్వు వస్తుంది నాకు డబ్బులు అవసరం లేదు సో మీకు ఎప్పుడూ చెప్తుంటాను ఈవెన్ గివ్ వేసే అప్పుడు కూడా చెప్తున్నా మీరు ఒక రూపాయి కూడా నాకు ఇవ్వాల్సిన అవసరం మొత్తం కొరియర్ చేస్తాను నేను నేను ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు చాచి నేను అడిగే సిచ్యువేషన్ ప్రజెంట్ అయితే లేదు ఇప్పుడు నేను మేము మొత్తం సెటిల్ అయిపోయి ఉన్నాను నాకేమీ మీ దగ్గర నుంచి డబ్బులు ఏమేమి అవసరం లేదు సో మీరు ఇట్లాంటివి అసలు నమ్మకండి ఎవరైనా నా పేరు చెప్పి మిమ్మల్ని డబ్బులు అడిగారు అనుకోండి సో అస్సలు ఒక రూపాయి కూడా ఎవరికి ఇవ్వద్దు సో ఇట్లాంటివి చాలా ఎక్కువ అయిపోతున్నాయి ఈ మధ్య సోషల్ మీడియాలో కొద్దిగా ఎవరైనా కొద్దిగా పాపులర్ ఉన్న వాళ్ళు పట్టుకుంటారు సో వాళ్ళ పేరు చెప్పి ఇలా మీ దగ్గర నుంచి డబ్బులు గుంజడం గివే అని చెప్పి డబ్బులు గుంజడం ఇట్లాంటివి చేస్తూ ఉన్నారు సో ఈ ఈ అబ్బాయి ఎక్కడ దొరికిపోయాడంటే నాకు ఈ స్కానర్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ నెంబర్ ఇవన్నీ ఉంటాయి కదా ఏ అకౌంట్లో పడుతున్నాయో సో ఈజీగా నేను సైబర్ క్రైమ్ కంప్లైంట్ ఇవ్వచ్చు ఈజీగా పట్టుకోవచ్చు కానీ ఎంతమంది మనం మనం చేయగలం ఎట్లా మీలో అవేర్నెస్ రావాలి సో ఎవరికి మీరు ఒక డబ్బు ఒక డబ్బులు అయితే ఒక రూపాయి కూడా ఇవ్వకండి ఈవెన్ నేను వచ్చి మిమ్మల్ని అడిగినా కానీ నాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి నాకు ఇవ్వద్దు ఓకేనా మీరు కష్టపడి సంపాదించుకున్న డబ్బులు అయ్యి మీ కోసమే ఖర్చు పెట్టుకోండి మనకు సేల్ అయితే నడుస్తుంది అందరూ తెలిసింది రిపబ్లిక్ డే సేల్ నడుస్తుంది అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఆల్రెడీ మొబైల్కి సంబంధించి ట్యాబ్స్కి సంబంధించి ఒక వీడియో అయితే చేశాను ఆ వీడియో కింద చాలా మంది ల్యాప్టాప్స్ టీవీస్ ఏమైనా డీల్స్ ఉంటే చెప్పమని చెప్పి అడిగారు ఇప్పుడు ఏ కూడా చూద్దాం మనం ఇప్పుడు వీడియో కొద్దిగా లెంత్ అవుతుంది టెక్నూస్ కావాలనుకుంటే మాత్రం ఒకసారి కింద టైం లైన్ ఉంటుంది టైం లైన్ టెక్నూస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యో అక్కడ చూడండి ఒకసారి అక్కడి నుంచి మీరు టెక్నూస్ కంటిన్యూ చేయొచ్చు ఒకవేళ మీరు డీల్స్ కోసం వస్తే మాత్రం ఈ ఫస్ట్ పార్ట్ అయితే చూడండి ఒక పదిహేను డీల్స్ అయితే చెప్తా పదిహేను మంచి డీల్స్ అన్ని లో ఎలక్ట్రానిక్ డీల్స్ అన్ని ఫస్ట్ మనం ల్యాప్టాప్ నుంచి స్టార్ట్ చేద్దాం ల్యాప్టాప్స్ ఒకరి బడ్జెట్ ముప్పై వేల రూపాయలు అనుకోండి ఏసార్ నుంచి ఐ త్రీ ట్వెల్వ్ జనరేషన్ ప్రాసర్ ఎయిట్ జీబీ రామ్ ఫైవ్ ట్వల్ జీబీ ఎస్టీతో ఇది ముప్పై వేల రూపాయలు లోపే వస్తుంది ఇది మీకు అమెజాన్లో సేల్కి వస్తుంది సార్ మీరు చెక్ చేయొచ్చు నెక్స్ట్ శాంసంగ్ శాంసంగ్ గెలాక్సీ బుక్ టూ ఇది నలభై నుంచి నలభై ఒక వేల మధ్యలో వస్తుంది అండ్ ఇది కూడా మీకు చాలా మంచి ల్యాప్టాప్ ఐఫై ట్వెల్వ్ జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది అండ్ ఎయిట్ జీబీ రామ్ ఫైవ్ ట్వెల్వ్ జీ బెస్టిస్టీతో వస్తుంది అండ్ ఒకవేళ ఇంకా బెటర్ కావాలనుకుంటే మాత్రం నలభై ఐదు వేల దగ్గర దగ్గరలో మీకు ఎంఎస్ఐ ల్యాప్టాప్ ఉంది ఇది ఇంకా ఐ సెవెన్ ట్వెల్వ్ జనరేషన్ ప్రొసెసర్ తో వస్తుంది సిక్స్టీన్ జిబి రామ్ ఫైవ్ ట్వల్ జీ బెస్ట్తో వస్తుంది మూడు ల్యాప్టాప్ డీల్స్ అయితే నాకు చాలా బాగా అనిపించినాయి సో మీరు చెక్ చేయండి ఇంకా టీవీల విషయానికి వస్తే మాత్రం ఐఫాక్ కాని టీవీ థర్టీ టూ ఇంచ మోడల్ ఇది మీకు ఏడు వేల వస్తుంది ఇది మంచి డీల్ ఒకవేళ లో టీవీ చూస్తుంటే ఒకవేళ మీరు ఇరవై ఐదు వేల రూపాయల దాకా పెట్టగలిగితే మాత్రం ఇరవై ఐదు వేల రూపాయల లోపు మీకు చాలా మంచి టీవీ వస్తుంది ఐసెన్స్ టీవీ క్యూఎల్ఈడి ప్యానల్తో వస్తుంది క్యూఎల్ఈడి ప్యానెల్ మీకు చాలా బాగుంటుంది నార్మల్ ఎల్ఈడీ ప్యానల్తో కంపేర్ చేస్తే ఇది చెక్ చేయండి ఫిఫ్టీ ఇంచ్ టీవీ ఇది ఒకవేళ మీరు ఫిఫ్టీ ఫైవ్ ఇంచ క్యూల్డీ టీవీ కోసం చూస్తుంటే మాత్రం టీసీఎల్లో ఉంది ముప్పై ఐదు వేల ఆ రేంజ్లో ఉంది ప్రైస్ అయితే ఇది అమెజాన్ చెక్ చేయొచ్చు మీరు సిక్స్టీ ఫైవ్ ఇంచుకు వెళ్ళే టీవీ సరికి వన్ ప్లస్ నుంచి ఉంది ప్రైస్ వారికి దగ్గర దగ్గర అరవై ఐదు వేల రూపాయలు దాకా ఉంది ఇది రీసెంట్గా లాంచైంది వన్ ప్లస్ టీవీ టూ ప్రో ఇది లాంచ్ అయినప్పుడు లక్ష రూపాయలు బెటర్ ఇప్పుడు అరవై ఐదు వేల రూపాయలకి వస్తుంది నెక్స్ట్ సోనీ నుంచి రెండు టీవీస్ ఉన్నాయి సోనీ ఫార్టీ త్రీ ఇంచర్కే టీవీ ఇది మీకు ముప్పై ఐదు వేల రూపాయల దగ్గర దగ్గరలో వస్తుంది ఫిఫ్టీ ఫైవ్ ఇంచోర్క టీవీ వారికి నలభై ఆరు నలభై ఏడు వేల మధ్యలో అయితే వస్తుంది ఒకవేళ మీరు బ్రాండెడ్ టీవీ కావాలనుకుంటే చాలా మంది అడుగుతుంటారు అందుకే ఈ సోనీ టీవీస్ కూడా మీరు చెక్ చేయొచ్చు ఇవి కొన్ని టీవీ డీల్స్ అయితే నెక్స్ట్ ఒక వాషింగ్ మిషన్ ఉంది ఏ సార్ నుంచి సిక్స్ పాయింట్ ఫైవ్ కేజీ ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లో ఇది మీకు పదివేల రూపాయల లోపే వస్తుంది అండ్ ఎల్జీ నుంచి ఒక రిఫ్రిజిరేటర్ కూడా ఉంది వన్ ఎయిటీ ఫైవ్ లీటర్స్ది ఫైవ్ స్టార్ రేటింగ్తో వస్తుంది మీకు సింగిల్ డోర్ అది పదిహేను నుంచి పదహారు వేల మధ్యలో అయితే వస్తుంది శాంసంగ్ నుంచి ఒక సౌండ్ బార్ వన్ ఫిఫ్టీ వాట్ సౌండ్ బార్ ఇది మీకు ఆరు వేల ఎనిమిది వందల రూపాయలకి వస్తుంది ఇంక వాచ్ల విషయానికి వస్తే మాత్రం యాపిల్ నుంచి యాపిల్ వాచ్ సిరీస్ నైన్ ఇది మీకు అయినప్పుడు నలభై వేల పైన ఉంది ప్రైస్ ఇప్పుడు మీకు ముప్పై నుంచి ముప్పై ఒక వేల మధ్యలోకి వస్తుంది అండ్ శాంసంగ్ నుంచి కూడా శాంసంగ్ వాచ్ సిరీస్ ఫోర్ వాచెస్ చాలా తక్కువ రేటుకు వస్తున్నాయి శాంసంగ్ వాచ్ ఫోర్ వచ్చేసరికి మీకు ఏడు వేల రూపాయలకి వస్తుంది అండ్ వాచ్ ఫోర్ క్లాసిక్ వచ్చేసరికి పదివేల రూపాయలు లోపే వస్తుంది ఈ రెండు కూడా మంచి వాచెస్ అండ్ ఇప్పుడు న్యూస్ కూడా ఒకటి వచ్చింది శాంసంగ్ నుంచి మీకు ఏదైతే శాంసంగ్ వాచ్ సిరీస్ ఫోర్ సిరీస్ ఫైవ్ వాచ్లు ఉన్నాయి వీటన్నిటిలో ఇప్పుడు ఈసీ సిజీ అండ్ పీపీ ఈ రెండు తీసుకొని వచ్చారు బ్లడ్ ప్రెజర్ మానిటరింగ్ ఈ రెండు ఇంతకుముందు లేవు ఇప్పుడు ఇండియా ఇండియాకైతే రెండు తీసుకొచ్చారు ఇప్పుడు మీరు ఈ వాచ్లు తీసుకుంటే ఇవి కూడా మీకు పనిచేస్తాయి సో మీకు చాలా తక్కువ రేట్కైతే వస్తున్నాయి సో ఒకవేళ మీరు ప్రీమియం వాచ్ల కోసం చూస్తుంటే ఈ వాచ్లు మీరు చెక్ చేయవచ్చు శాంసంగ్ వాచ్ ఫోర్ సిరీస్ కొద్దిగా ఓల్డే కాకపోతే మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి బడ్జెట్లో మీరు మూడు నాలుగు వేలు పెట్టే బదులు ఈ కొద్దిగా యాడ్ చేసుకొని ఒక ప్రీమియం వాచ్ తీసుకునే ఫీలింగ్ ఉంటుంది మంచి కొద్దిగా రిజల్ట్స్ కూడా బెటర్ అయితే ఉంటాయి ఇవి ఒక పదిహేను డీల్స్ చాలా బాగున్నాయి ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే మాత్రం మీ డీల్స్ అయితే చెక్ చేయండి ఈ డీల్స్ ఎప్పుడు ఉంటే ఎప్పుడు పోతే తెలియదు ఇచ్చటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటే అక్కడ నుంచి మీరు చెక్ చేయవచ్చు పద్దెనిమిది వరకు సేల్ అయితే నడుస్తుంది అప్పటి వరకు మోస్ట్లీ ఈ చెప్పిన వాటిలో కొన్ని డీల్స్ అయితే ఉండొచ్చు ఈ అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళకపోతే మీరు ఒకసారి చెక్ చేసేసి ఇంకా న్యూస్లోకి వెళ్ళిపోయి ఫస్ట్ సార్ ఐకో నుంచి ఐకో నియో నైన్ ప్రో ఇది చాలా మంది వెయిట్ చేస్తున్న ఫోన్ ఎందుకంటే ఇది మీకు బడ్జెట్లో వస్తుంది ఎయిట్ జంటూ ప్రాసెసర్తో వస్తుంది వన్ పాయింట్ ఫైవ్ క్యామ్లెట్ డిస్ప్లేతో వస్తుంది అండ్ ఫిఫ్టీ పిక్సెల్ బ్యాక్ కెమెరా ఏదైతే వివో ఎక్స్ హండ్రెడ్లో కెమెరా యూస్ చేస్తారు అదే కెమెరా తీసుకొని వస్తున్నారు సో ఓవరాల్ ఒక ఆల్రౌండ్ ఫోన్ అని చెప్పొచ్చు ఇది ఒక బడ్జెట్లో తీసుకొని రా నలభై వేల రూపాయలు లోక్ తీసుకొని రావచ్చు అండ్ ఈ ఫోన్ లాంచ్ డేట్ అయితే వీళ్ళు కన్ఫర్మ్ చేస్తారు ఈ రోజు అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖు ఫోన్ అయితే వీళ్ళు లాంచ్ లాంచైపోతున్నారు ఎంత ప్రైస్ లో ఎగ్జాట్ తీసుకుని తీసుకొని అది తెలిసి ముప్పై ఐదు నుంచి నలభై వేల మధ్యలో ప్రైస్ ఉండొచ్చు అనుకుంటున్నాను ఎందుకంటే లాస్ట్ టైం ఐక్కు నియో సెవెన్ ప్రో కంపేర్ చేస్తే చాలా వరకు ఇంప్రూవ్మెంట్స్ అయితే చూడొచ్చు ఎయిట్ జెన్ టూ ప్రాసెసర్ వస్తుంది అండ్ వన్ పాయింట్ ఫైవ్ క్యామ్లో డిస్ప్లే వస్తుంది ఇట్లా కొన్ని ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉన్నాయి చూద్దాం మరి ఎంత లో తీసుకుని వస్తారు ఐకు కాబట్టి కొద్దిగా అగ్రెసివ్ గానే ప్రై అయితే పెట్టచ్చు నెక్స్ట్ రియల్మీ కూడా వాళ్ళ లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది రియల్మీ ట్వల్వ్ సిరీస్ జనవరి ఇరవై తొమ్మిదో తారీఖు అఫీషియల్ గా లాంచ్ చేస్తున్నట్లు వాళ్ళు లాంచ్ డేట్ అయితే అనౌన్స్ చేస్తారు అండ్ దీనిలో రెండు ఫోన్స్ మన ఎక్స్పర్ట్ చేయొచ్చు రియల్మీ ట్వెల్వ్ ప్రో ట్వెల్వ్ ప్రో ప్లస్ రియల్మీ ట్వెల్వ్ ప్రో సర్కి ఇది సిక్స్ జెన్ వన్ ప్రోస్ వస్తుందని చెప్పేసి అండ్ రియల్మీ ట్వెల్వ్ ప్రో ప్లస్ వస్తే సెవెన్ హెచ్ఎంటూ ప్రాసెస్తో వస్తాయని చెప్పేసి కొన్ని రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి ఎగ్జాక్ట్ వీటి సంబంధించి ఇంకా స్పెసిఫికేషన్స్ అయితే బయటకు అయితే రాలేదు వీళ్ళు ఎక్కువ టీస్ చేస్తుంది కెమెరా ఎందుకంటే వీళ్ళు బ్యాక్ సైడ్ పెరిస్కోపిక్ లెన్సీస్ఆర్ తీసుకొని వస్తున్నారు సో ఇది వీళ్ళు ఎక్కువ హైలైట్ చేస్తుంది అయితే ఇంకా ప్రాసెసర్స్ వీటి గురించి ఇంకా ప్రజెంట్ ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఒక బయటికి రావట్లేదు డిజైన్ కూడా ఈ మధ్య టీస్ట్ చేస్తున్నారు ఎందుకంటే రోలెక్స్తో కొలాబరేట్ అయ్యి రోలెక్స్ వాచ్ డిజైన్ తీసుకొని వస్తున్నారు ఇవి కొద్దిగా వీళ్ళు హైలైట్ చేస్తుంది చూద్దాం ఎంత ప్రైట్లో ఎంత ప్రైస్లో తెస్తారో కలిసి ముప్పై వేల రూపాయల లోపు తీసుకొని రావచ్చు ప్రో ప్లస్ మోడల్ ఏదైతే రెడ్మీ నోట్ థర్టీన్ ప్రో ప్లస్ ఉంది కదా దానికన్నా తక్కువ రేట్కే ఇది రావచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను నెక్స్ట్ మనకి ఎయిర్టెల్ టెల్ జియో ఇప్పుడు ప్రజెంట్ ఫైవ్ జీ ఫ్రీగా వాడుకుంటున్నారు ఇప్పుడు ఫ్యూచర్ మీరు ఫైవ్ జీ అయితే ఛార్జెస్ చేయబోతున్నారు మీకు ఫ్రీ అయితే ఇంకా ఉండదు సో ఇది మీద ప్రజెంట్ అయితే వర్క్ చేస్తున్నారు తొందరలోనే దీని గురించి ఒక ప్రకటన అయితే చేయవచ్చు నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ ఏ సీరీస్ ఫోన్స్ మీద డిస్కౌంట్ అయితే ఇస్తుంది ఏ థర్టీ ఫోర్ మీద మూడు వేల ఐదు వందల రూపాయలు డిస్కౌంట్ వస్తుంది ఏ ఫిఫ్టీ ఫోర్ మీద నాలుగు వేల రూపాయలు డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు నెక్స్ట్ మనకి సచిన్ టెండూకర్ దీ ఒక డీప్ ఫేక్ వీడియో అయితే బాగా వైరల్ అవుతుంది దీని మీద సచిన్ గారు కూడా స్పందించారు ఒక పెట్టారు ఇట్లాంటి ఫేక్ వీడియోస్ ని అరికట్టాలి దీనివల్ల మొత్తం సొసైటీ నాశం అయిపోతున్న టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నారని చెప్పేసి సైబర్గ్రామ్ వాళ్ళు కూడా కొద్దిగా యాక్షన్ తీసుకోమని చెప్పారు వివరాలకు వెళ్తే వీడియో మీరు ఒకసారి విరండి కొద్దిగా మీరు బేటీ ఇస్ में ఏ గేమ్ बात कर బారే है एविएटर ఎగ్జాక్ట్గా సచిన్ లాగే ఉన్నారు వాయిస్ కూడా సచిన్ వాయిస్ లాగే ఉంది అండ్ అక్కడ లోపల చెప్తుంది వచ్చేసరికి ఒక ని ప్రమోట్ చేస్తున్నారు యాప్ నేమ్ వచ్చేసరికి స్కైవార్డ్ ఏవియేటర్ క్వెస్ట్ అని ఇది ఒక మనీ ఎర్నింగ్ యాప్లు ఉంటాయి కదా అట్లాంటిది అనమాట దీని వాళ్ళ కూతురు సారా టెండ్లికర్ యూజ్ చేస్తున్నట్లు ఆ వీడియోలు చెప్తున్నారు సారా టెండ్కర్ యూజ్ చేస్తుంది రోజుకి లక్ష ఎనభై వేలు ఈజీగా సంపాదిస్తుంది నా కూతురు డబ్బులు సంపాదిస్తుంది అనుకోలేదు దాన్ని ఈ యాప్ నుంచి సంపాదిస్తుంది అని చెప్పేసి ఒక వీడియో రెడీ చేసి అయితే దాన్ని ప్రమోషన్ చేసుకుంటున్నారు ఈ యాప్ వాళ్ళు అంతా డీప్ ఫేక్ వీడియో లోపల మాట్లాడేది సచిన్ కాదు అండ్ వాయిస్ కూడా సచిన్ కాదు సచిన్ దాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఆశ్చర్యపోయి దాన్ని ట్వీట్ చేసి దీన్ని అరికట్టండి ఇట్లాంటివి ఫే స్ప్రెడ్ చేయకండి అని చెప్పేసి ఒక పెట్టాడు మరి చూడాలి దీని మీద ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకుంటారు ఎవరైతే ఇది ఫస్ట్ పోస్ట్ చేశారో వాళ్ళకి మూడింది మీరు కూడా ఇట్లాంటివి ఏమైనా పొరపాటు చేయాలనుకుంటే మాత్రం కొద్దిగా ఆలోచించండి కొంతమంది టైంపాస్ కూడా ఇట్లాంటి మిస్యూజ్ చేస్తూ ఉన్నారు కొద్దిగా ఆలోచించండి ఫస్ట్ వీడియో ఏదైతే అకౌంట్ నుంచి పోస్ట్ అవుతుందో వాళ్ళైతే మాత్రం ఈజీగా పట్టుకోవచ్చు ప్రెసెంట్ మీ మీరు ఎలా టెక్నాలజీ యూస్ చేస్తున్నారు పోలీస్ అట్లా టెక్నాలజీ యూస్ చేస్తారు జాగ్రత్తగా అయితే ఉండండి ఇట్లాంటి చేసినప్పుడు నెక్స్ట్ మనకి చైనా స్టార్ట్అప్ కంపెనీ ఒక బ్యాటరీ అయితే తయారు చేసింది బ్యాటరీ అంటే ఒకసారి ఛార్జ్ పెడితే యాభై సంవత్సరాలు ఇంకా వాడుకోవచ్చు అంట మళ్ళీ మీరు బ్యాటరీ ఛార్జింగ్ పెట్టాలంటే యాభై సంవత్సరాల తర్వాత దీన్ని ఛార్జింగ్ పెట్టాలంట ఇది ఒక బ్యాటరీ నీళ్ళు తయారు చేస్తున్నారు ఇది ఫ్యూచర్లో మొబైల్ ఫోన్స్ కూడా తీసుకొస్తామని చెప్తున్నారు ఒకవేళ మొబైల్ ఫోన్స్కి ఇది వస్తే ఎంత బాగుంటుంది దీనిలో టెక్నాలజీ వీళ్ళు యూజ్ చేసింది వచ్చేసరికి వీళ్ళు చెప్తుంది వీళ్ళు న్యూక్లియర్ ఐసోటోప్స్ విత్ డైమండ్ సెమీ కండక్టర్స్ కలిపి దీన్ని తయారు చేసినట్టు చెప్తున్నారు ఎగ్జాక్ట్ టెక్నాలజీ గురించి వీళ్ళు మొత్తం కంప్లీట్ డీప్గా చెప్పరు ఎందుకంటే వీళ్ళు ఎప్పుడెప్పుడే దీన్ని టెస్ట్ చేస్తున్నారు కాబట్టి పేటెంట్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి ఇది వీళ్ళు సక్సెస్ అయ్యిందో లేదో తెలియదు కానీ వీళ్ళు చెప్తున్న మాత్రం ఇది చెప్తున్నారు ఒక్కసారి ఛార్జ్ పెడితే యాభై సంవత్సరాలు వాడచ్చు అని చెప్పేసి నాకు తెలిసి రియాలిటీగా ఇది ఎంతవరకు వర్కౌట్ అయిందో చెప్పలేము ఇది ఇట్లాంటివన్నీ మనకి తినడానికి బాగానే ఉంటాయి ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతాయి మీ గర్ల్ ఫ్రెండ్ కోసం మీరు ఏం చేస్తుంటారు మహా అయితే మీ అకౌంట్లో డబ్బులన్నీ ఖర్చు పెట్టి ఉంటారు కాకపోతే పంజాబ్ నుంచి అంగ్రేజ్ సింగ్ అనే అబ్బాయి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కోసం అమ్మాయి జైలుకెళ్ళబోయాడు ఇంకా వివరాలకు వెళ్తే ఇక్కడ మీకు ఫోటో కనిపిస్తుంది అంగరేజ్ సింగ్ ఇతను అమ్మాయిలాగా కనిపిస్తున్నాడు అమ్మాయి అయితే కాదు అబ్బాయి అనమాట ఎందుకు ఇతను ఈ వేషం వేయాల్సి వచ్చింది అంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కౌర్ అమ్మాయి పేరు ఈ అమ్మాయి ఒక ఎగ్జామ్ రాయాలి హెల్త్ వర్కర్స్ ఎగ్జామ్ జరుగుతుంది అన్నమాట ఆల్రెడీ గవర్నమెంట్ ఎగ్జామ్ సో దీన్ని అటెండ్ అవ్వాలి అమ్మాయి ఏదో కారణంలో అటెండ్ అవ్వలేకపోయింది అమ్మాయి ప్లేస్లో అటెండ్ అవ్వాలి అని చెప్పేసి తను తన ప్లేస్లో ఎగ్జామ్ రాయడానికైతే వెళ్ళాడు మొత్తం అమ్మాయిలా గెటప్ వేసుకున్నాడు తన ప్యాన్ కార్డ్ని ఆధార్ కార్డ్ని మొత్తం మాఫింగ్ చేశాడు అన్నీ సెట్ చేసేది అంతలో అంత బాగానే ఉంది కానీ అప్పుడు ఎక్కడ దొరికిపోయాడంటే ఫింగర్ ప్రింట్స్ ఫింగర్ ప్రింట్స్ స్కాన్ చేసినప్పుడు ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవ్వట్లేదు అక్కడ దొరికిపోయాడు పట్టుకొని ఇంకా మనం అడిగితే అప్పుడు చెప్పాడు మొత్తం ఇది నేను ఇలా వేషం వేసుకొని వచ్చి అని చెప్పేసి ఎవరినైతే ప్రజెంట్ అయితే అరెస్ట్ చేశారు లీగల్ యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్పారు చూశారు కదా ప్రేమలో మనకి పరీక్షలు పెట్టడమే కాదు మన చేత పరీక్షలు కూడా రాపిస్తూ ఉన్నాయి అది కూడా వేషాలు మార్చి జీవితం అభిప్రాయాలు కామెంట్ చేసిన చెప్పండి ఇది వరకు న్యూస్ అయితే ఎపిసోడ్ మీరు నచ్చితే లైక్ చేయండి మరి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం వీకెండ్ వీడియో చెక్ కార్డ్స్ లో వస్తున్నాయి అక్కడ నుంచి చెక్ చేయండి రేపు టెక్న్యూస్ అయితే ఉంటుంది ఎందుకంటే నేను శాంసంగ్ గెలాక్సీ ఈవెంట్ అటెండ్ అవ్వడానికి వెళ్తున్నా అండ్ రేపు ఒక వీడియో అయితే వస్తుంది ఏదో ఒక వీడియో అయితే మన ఛానల్ అయితే వస్తుంది ఎల్లుండి మళ్ళీ మనం టెక్ న్యూస్లో కలుద్దాం అప్పుడు వరకు సెలవు బాయ్